అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు బంధుల కేసు నమోదైంది ఆరుగురు పైన మియాపూర్ ట్రెస్ పాస్ చీటింగ్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది హరీష్ రావుకి తమ్ముడు వరుసగా అవుతున్నటువంటి వ్యక్తుల మీద మరదలు మేనమామ మరో ముగ్గురు వ్యక్తుల పైన కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది ఫాస్మో కంపెనీ పైన కూడా కేసు నమోదైంది దండు లచ్చిరాజు సంబంధించినటువంటి ఐదంతస్తుల ప్రాపర్టీలోకి అక్రమంగా వచ్చి ఉంటున్నారంటూ హరీష్ రావు బంధువుల పైన కూడా కేసు నమోదు చేశారు తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని జంపన ప్రభావతి మీద లచ్చిరాజు ఆరోపణలు చేస్తున్నారు తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు లచ్చిరాజు ఇక తన్నీరు గౌతమ్ బోయినపల్లి వెంకటేశ్వరరావు గోని రాజకుమార్ గౌడ్ గారపాటి నాగరవి జంపన ప్రభావతి తన్నీరు పద్మజరావు పైన కేసు నమోదైంది మియాపూర్ పోలీసులో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దండు లచ్చిరాజు ఫిర్యాదు చేశారు ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్ పాస్ అంటే కబ్జా చేశారని చెప్తున్నారు ఆయన బ్లాంక్ చెక్ బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకొని హరీష్ రావు బంధులు చీటింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు తన ఆస్తి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా తాను పోరాడుతున్నానట్టు లచ్చిరాజు చెప్పుకొచ్చారు తాజాగా కేసు నమోదైంది ఎస్ కొంత ఉత్కంఠ కలిగిస్తోంది అంశం ఎస్ మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషియా అని ఇస్తారు ఎస్ సో తన్నీరు గౌతమ్ ఆయన నిజంగానే హరీష్ రావు తమ్ముడా అసలు ఏం జరిగింది ఈ విషయంలో అప్డేట్స్ ఏంటి ఎస్ ఆరుగురు పైన మియా మియాపూర్లో ట్రెస్ పాస్ కేసు అయితే నమోదైంది హరీష్ రావుకి సంబంధించిన కుటుంబ సభ్యుల పైన కేసులు నమోదైంది మరదలు మేన మామ వీళ్ళందరూ ముగ్గురు ముగ్గురు మీద పూర్తిగా కేసులు నమోదైంది ఫార్జో కంపెనీ మీద కూడా కేసులు నమోదైనాయి ఒకవైపు లచ్చిరాజు చిట్టిబాబు అలియాస్ అతనికి అతని ఇంట్లోకి చొర్రబడ్డారు ట్రెస్ పాస్ అయ్యారు తనని తెల తనకి తెలకుండానే ఇంటిని అమ్మేశారు పూర్తిగా జంపన్న ప్రభావతి పైన కూడా పూర్తిగా తన మీద కేసు నమోదు చేయింది అతనికి వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చారంటూ ఆరోపణలు చేయడం అయితే జరిగింది వీళ్ళందరి పైన అంటే బోయినపల్లి గోయిని రాజకుమార్ గౌడ్ వీళ్ళందరి పేరు నాగర్పాటి నాగర్ రవి వీళ్ళందరిపైన కూడా తన్నీరు పద్మరావు పద్మాజారావు వీళ్ళందరిపైన కూడా మియాపూర్ పేస్ పిఎస్ లో నమోదైంది లచ్చి లచ్చిరావు అనే వ్యక్తి కేసు నమోదు చేయడం అయితే జరిగింది వీళ్ళంతా కూడా బ్లాంక్ చెంక్ తీసుకున్నారు ప్రామిస్ బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకొని నన్ను మోసం చేశారు హరీష్ రావు ధువులు అంటూ బాధితుడు కేసు నమోదు చేయడం అయితే జరిగింది నా ఆస్తి కోసం నేను సుమారుగా టూ నైన్టీన్ నుంచి నేను పోరాడుతున్నానంటే అతను పూర్తిగా చెప్పడం అయితే జరిగింది ఒకవైపు కూడా బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఒకవైపు ఇంటి పేరు ఒకటైనప్పటికీ కూడా పుకార్లు అయితే వస్తున్నాయి ఇదంతా కూడా హరీష్ రావు చేపించాడు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు చూసుకుంటే కూడా బాధితుడు ఫోన్ అయితే నాట్ రీచబుల్ అని వస్తుందంటే అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ఏ చెప్పడానికి నిరాకరిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది ఒకవైపు నుంచి హరీష్ రావు గానీ బంధువులకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఇంటి పేరు మాత్రమే తన్నీరు అవి రెండు ఒకటి అవ్వడంతో పుకార్లు వస్తున్నాయంటూ పూర్తిగా అక్కడ వైపు నుంచి వినిపిస్తుంది ఇదంతా కూడా రెండు పార్టీస్ కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు కోర్టు పరిధిలో ఈ కేసు నడుస్తుంది సివిల్ కేసు తన్నీరు గౌతమ్రావు గారికి సంబంధం ఉందా తన్నీరు గౌతమ్ నిజంగా హరీష్ రావు తమ్ముడా కాదా అనే విషయం క్లారిటీ ఉందా అంటే ఒకవైపు చూసుకుంటే కూడా వాళ్ళి వాళ్ళిద్దరు కూడా ఒకటే అని చెప్పి సమాచారం అయితే ఇస్తుంది మరోవైపు పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు ఇది కేవలం ఇంటి పేరు ఒకటే కానీ హరీష్ రావుకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు బంధుమిత్రులు అయినప్పటికీ కూడా ఒకవేళ ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రము హరీష్ రావు అయితే ఈ కబ్జా ఎటువంటి ట్రెస్ పాస్ చేయమని కబ్జా చేయమని వీళ్ళని ఎంకరేజ్ చేయలేదు ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ రావు పేరు లేదు పోలీసులు అయితే పూర్తిగా చెప్పడం క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది మరోవైపు బాధితుడు మాత్రం వీళ్ళందరూ ఒకటే వీళ్ళంతా పాస్ అయ్యి నాకు తెలియకుండా నా చెక్ ఏదైతే గతంలో ఉన్న సివిల్ ఫైనాన్షియల్ మ్యాటర్ ప్రకారం బ్లాంక్ చెక్ అదే విధంగా నా ప్రాపర్టీ బ్లాంక్ పేపర్ ఇవన్నీ తీసుకోవడం అయితే జరిగింది ఆల్రెడీ టూ నైన్టీన్ నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా నా ఇంటి పైన పడ్డారంటూ బాధితుడు చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద హరీష్ రావు బంధువులు అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కానీ వాస్తవ వాస్తవాలు మాత్రం పోలీసులు కొట్టిపారేస్తున్నారు హరీష్ రావు ఆయన ఇంటి పేరు ఒకటై ఉంటుంది కానీ తమ్ముడేం కాదన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు మరొక వర్గమేమో హరీష్ రావు తమ్ముడికి సంబంధించినటువంటి విషయమే ఇది అన్నట్టుగా చెప్తున్నారు సో ఏదేమైనా కూడా తన్నీరు గౌతమ్ అనే వ్యక్తి లచ్చిరాజుకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీని ఫాస్మా హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరిట తీసుకొని అది బ్లాంక్ చెక్ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ ఇచ్చేసి ఐదు సంవత్సరాలుగా అక్రమంగా అందులోనే ఉంటున్నాడు ఎటువంటి రెంట్ చెల్లించకపోవడం కానీ దానికి ఒక రకంగా చెప్పాలి ట్రెస్పాస్ చేశారంటూ కూడా లచ్చిరాజు ఆరోపిస్తున్నారు జంపన ప్రభావతి సంబంధించి ఆవిడ దీనిపైన కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆరుగురి పైన కేసు నమోదైంది ఆ ఆరుగురిలో పెద్ద ఎత్తున అక్కడ సంచలనంగా మారిందని చెప్పొచ్చు దండు లచ్చిరాజు అనే వ్యక్తి సంబంధించి ఐదంతస్తుల ప్రాపర్టీలో ఫాస్మా హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరిట తన్నీరు గౌతమ్ అనే వ్యక్తి దాన్ని తీసుకున్నాడు బ్లాంక్ చెక్ ఇచ్చి బ్లాంక్ ప్రామిసర్ నోట్తోని దాన్ని ట్రెస్ పాస్ చేసి కొన్ని రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు దాన్ని తన ఆస్తిని కాపాడుకోవడం కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి లక్షలా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు ఇక ఇక్కడ చూస్తే కనుక తన్నీరు గౌతమ్ పైన బోయినపల్లి వెంకటేశ్వరరావు పైన గోని రాజకుమార్ గౌడ్ పైన గారపాటి నాగరవి పైన జంపన ప్రభావతి తన్నీరు పద్మరాజరావు పైన కేసు నమోదని పరస్పరంగా ఒకరిపై ఒకరు వియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు ఫాస్మా ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ట్రెస్ పాస్ చేస్తారంటే లచ్చిరాజు ఆరోపిస్తున్నారు తన ఆస్తి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా లచ్చిరాజు పోరాడుతున్నట్టుగా చెప్పు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది